हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। एला उन्नारंडी अंदरू? नेनैते चाला बागुन्नानु। इदि कूडा ओक प्रीवियस व्लॉग, सो इदि ओक अर्ली मार्निंग तो स्टार्ट चेसाननमाट। चूसारु कदा मार्निंग 6 आ टाइम की बेल सूर्युडु अनेदि इला वस्तुन्नाडु। सो इदि अर्ली मार्निंग व्यू फ्रम मई बाल्कनी। दानि तर्वात मुंदु रोजु ईवनिंगे नेनु इला बरबाटीलु अवि उंटे चिक्केसुकोनि पेट्टेसुकुंटानु। एंदुकंटे नेक्स्ट डे क्यारेज, मा हस्बेंड की క్యారేజ్ ఉండేదన్నమాట అప్పుడు, ఇంకా లాక్డౌన్ స్టార్ట్ అవ్వకముందు ఇక్కడ పాప ఆడుతూ ఉంది, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, తను ఏదో చెప్తుంది వినండి। మన సీఎం ఎవరు? కేసీఆర్। నువ్వు తెలంగాణ ఎలా ఉంటున్నావా, ఆంధ్రాలో ఉంటున్నావా? ఆంధ్రాకి సీఎం ఎవరు? सो चूसर कदा कन्वर्सेशन। सो पाप की सीएम पीएम अने तेलसन अंड दा तर इक ने चाल मेगल उपयानी वेती। सो आसमने नैन मिक् मत मेगल वैसे मिक् पटे अभी मूकल्लो वेसे अलागे अड़ इडली नापेकना। सो इडली की रोटी रोटी उठर कदा अद मिनप रोटी अटा कदा। सो दाने कोसम पप नाबा इक आलरे बिह्यम कड़गी आरबा इवीड नौका पटकोली। सो मिक् पनी कदा अच्छे इक टेबल पेटेको आड़कन मुझे नौका आड़को तरवा पप आड़को। सो कोई बिह्यमने पक्न पेटा जंतिकल चा ఆల్రెడీ చేసేడం కూడా అయిపోయింది, అయిపోయడం కూడా అయిపోయింది జంతికలు। సో ఈ రవ్వ బియ్యం అనేటటువంటిది సెపరేట్ చేసేసాను, మిగిలినవేమో నేను ఆల్రెడీ నెయ్యి మరుగుతుంది ఇక్కడ మూత తీసి చూస్తున్నాను అన్నమాట అయిందా లేదా। దాని తర్వాత రొట్టె కోసం నానబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను। ఇది మిక్సీలో చేసుకోవచ్చు లేదా గ్రైండర్లో చేసుకోవచ్చు, నేను కొంచెం పప్పే నానేసానని చెప్పి మిక్సీలో వేసాను అన్నమాట। సో పప్పు అనేది ఇలా వచ్చింది, ముద్ద అనేది అలా వచ్చింది। దాని తర్వాత ఇందులో నూక అనేది కలుపుకోవాలి, సేమ్ రేషియో కలుపుకోవాలి। మీరు ఎంత పప్పు వేసారో అంత నూక మాత్రమే కలుపుకోవాలి, ఎందుకంటే మనము కొంచెం లావుగా ఉంటుంది వరి నూక అండ్ దానికి ఎక్కువ కలిపేసిన చోట చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట। సో నేను ఇక్కడ 1 కప్ వేసాను, సో 1 కప్ మాత్రమే వేసాను అన్నమాట। నూక కూడా కొంచెం సన్నగానే వచ్చింది అని చెప్తున్నాను, బట్ సన్నగా వచ్చినా సరే మనం నూక అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, అదే మనకి రొట్టె విరిగిపోతున్నట్టుగా వస్తుంది। సో దాని కన్సిస్టెన్సీ నేనైతే ఈక్వల్గానే వేస్తాను, ఇడ్లీకి అయితే 1:2, 2 1/2 వరకు వేస్తాను, రొట్టెకి మాత్రం 1:1.5, 1 వరకే మాత్రమే వేస్తాను అన్నమాట। సో ఇక్కడ నాకు 2 కప్పుల పప్పు తీసుకున్నాను, సో 2 కప్పుల నూక వేసేసుకొని కలిపేసుకుంటున్నాను। ఇది కలిపేసుకున్నాక ఒక 2-3 అవర్స్ ఉంచేస్తే సరిపోతుంది, ఆల్రెడీ నానిన బియ్యమే కనుక నానిన బియ్యం ఆడిన నూకే కనుక ప్రాబ్లం ఉండదు। సో నైనా సరే 2-3 అవర్స్ ఉంచేసి అప్పుడు రొట్టె అనేది వేసాను అన్నమాట। ఇంతకుముందు రొట్టె రెసిపీ చూపించాను, సో బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో। ఇక్కడ నెయ్యి కాగుతుంది, నెయ్యి కోసం అనేసి ఈ బాండి సెపరేట్గా ఉంచేసుకున్నాను, ఓన్లీ దీన్ని నెయ్యి మాత్రమే కాస్తానన్నమాట, ఇంకేం చేయను దాంట్లో। కొంచెం పల్చగా ఉంటుంది, ప్లస్ ఇంకా ఒక ముక్క నెయ్యి ఉంటుంది అని చెప్పేసి ఉంచేసుకున్నాను। దాని తర్వాత ఈ టేబుల్ అంతా ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టాను కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట। ఇక్కడ ఓన్లీ ఒక వైఫై ఉంటుంది, దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉండాల్సింది ఉంటుంది కదా, సో అందుకనే ఆవిరి పట్టడానికి అది ఉంచుకున్నాను, బట్ దాంతో నాకు పెద్దగా అనిపించలేదు। దాని తర్వాత టీ పెట్టుకొని ఈవినింగ్ బయట కూర్చొని టీ తాగుతుంటే మళ్ళీ మా పాప కాస్త పిలక చూసారు కదా ఎలా ఉందో, అదేదో స్పోర్ట్స్కి వెళ్ళేదానిలాగా ఉంది పిలకలోని, ఆ ఫోటోస్ ఇస్తాను నాకు ఫొటోస్ తీ అంటే అలా తీసాను అనమాట అదోండి। సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను ఆ రొట్టె అనేటటువంటిది వెయ్యాలి నేను నైట్ డిన్నర్లోకి, ఆ రొట్టెకి ఏమో పచ్చడి కూడా చేయాలి। సో ఇక్కడ టమాటా పచ్చడి అనేది చేశాను, ఈ టమాటా పచ్చడి అనేటటువంటిది మామూలుగానే అంటే రెగ్యులర్గా చేసే టమాటా పచ్చడి, నేనేమీ దాంట్లో ఎక్స్ట్రాగా ఏం చేయలేదు, అందుకే మీకు అక్కడ రెసిపీ ఏం చూపించలేదన్నమాట। బాగా ఉడకబెట్టేశాను, ఉప్పు పసుపు వేసి దాన్ని కారం వేసేసి మిక్సీ పట్టేశాను, కొంతమందికి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే ఇష్టపడతారు బట్ మా ఇంట్లో ఇష్టపడరు అని చెప్పేసి మెత్తగా మిక్సీ పట్టేశాను। ఇక్కడ రొట్టెకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, ప్లస్ దల్సర్గా ఉండేటటువంటి తీసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది, కొంచెం ఎక్కువే పడుతుంది బాండీలోని, మూకు నేను ప్యాన్లో వేసాను అన్నమాట, దానికి కావాల్సినంత కన్సిస్టెన్సీ వేసాక 20 మినిట్స్ ఉంచిన తర్వాత స్విమ్లో మనం ఇలా చాకుతో చూసుకుంటే అంటుకుంటుంది, సేమ్ యాజ్ మనం కేక్ బేక్ చేసినట్టేనమాట, కాస్త దల్సర్గా వేస్తాం కనుక ఎక్కువ టైం పడుతుంది। సో దాని తర్వాత ఇప్పుడు నేను దాన్ని
కిందకి ఎలా తీస్తున్నాము చూడండి, ఇలా చల్లారిపోయిందో ట్యాప్ చేస్తే కిందకు పడిపోతుంది. దీన్ని మనం కేక్ కట్ చేసుకున్నట్టుగా కేక్ కట్ చేసుకోవడం, బట్ మేము అట్ల కడతో కట్ చేస్తాము. దీనికి బెస్ట్ కాంబినేషన్ టమాటో పులుసు కానీ లేదంటే సాంబార్ కానీ ఇలాంటిది, లేదంటే టమాటా పచ్చడి, లేకపోతే నువ్వుల పప్పు పచ్చడి, లేకపోతే శనగపప్పు పచ్చడి ఇలాంటిది ఉంటే బాగుంటుందండి. సో ఇలా ముక్కలు ముక్కలుగా వస్తుంది, మనకి స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది చూడండి. ఒకసారి ఎలా ఉంటుంది అనేటట్టు ఉంటుంది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత చూసారో ఎలా వచ్చిందో. దీంట్లో ఉప్పు మాత్రమే వేస్తాము, ఆ రుబ్బిన రుబ్బులో ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తాము. ఇది మూకుల్లో కూడా వేసుకోవచ్చు. సో మాకు టిఫిన్స్ అయిపోయాక అందరికీ మజ్జిగ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ప్లెయిన్ మజ్జిగ తీసుకుంటాం, ఇంద ముగ్గురమును సాల్ట్ ఏం వేయను, ఉత్తి మజ్జిగ మాత్రం తీసుకుంటాం. నైట్ తీసుకోకూడదు అంటారు మరి. ఇక్కడ మళ్ళీ చెప్తుంది, ఒకసారి వినేయండి. ఇప్పుడు చెప్పు మన సీఎం ఎవరు, మన సి మన పిఎం, మన పిఎం ఎవరు, వైట్ కలర్ గడ్డం వేసుకొని ఉంటారు, అది నరేంద్ర మోడీయా? ఓకే, మరి కేసీఆర్ ఎలా ఉంటారు? ఓకే, ఎక్కడుంటారు కేసీఆర్? సరే, తెలంగాణలో ఉంటారా ఆంధ్రాలో ఉంటారా కేసీఆర్? మీ ఇల్లు ఎక్కడా? నార్సింగి ఎక్కడుంది, తెలంగాణలో ఉందా ఆంధ్రాలో ఉందా? ఆంధ్రాలో ఉందా నార్సింగి? ఆంధ్రాలో లేదు, తెలంగాణలో ఉంది. మా అమ్మ ఎక్కడుంటుంది? మారికోల్స్ ఎక్కడుంది? వైజాగ్. నాన్న ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? సో ఇదండి ఇవాళ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక అక్కడ మజ్జిగ దగ్గర ఆపేసాను కదా, అది కొందరు అలవాటు అండి. సో అలాగే మాకు నైట్ టైం మజ్జిగ తీసుకోవడం అనేటటువంటిది బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయ్యాక అలవాటు. సో అంతే, ఇంకా ఇక్కడికి టాటా బై బై చెప్పేస్తున్నాను.